హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెజ్ పులావ్ రెసిపీ అండి చాలా చాలా ఈజీగా ఫ్లేవర్ఫుల్గా చేసుకోవచ్చు రండి ఎలా చేస్తామనేది చూసేస్తాం పులావ్ చేయడానికి ఫస్ట్ మనం వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేయాలండి ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ నేను తీసుకున్నానంటే బీన్స్ ఒక పది కట్ చేసి పెట్టుకున్నా రెండు మీడియం సైజు క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నానండి హాఫ్ కప్ అంతా పటాణి అలానే రెండు మీడియం సైజు ఆలుని కట్ చేసి పెట్టుకున్నాము ఒక్క పచ్చిమిర్చి పెరుగు త్రీ టేబుల్ స్పూను కొద్దిగా పుదీనా ఆకు ఇవి అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఆ బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలండి ఆలు గ్రీన్ పీస్ పుదీనా లీవ్స్ అలానే క్యారెట్ పచ్చిమిర్చి ఒకటి పెరుగు ఇవి అన్నిటినీ ఒక పెద్ద బౌల్లో యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసి పెట్టాలండి పెరుగు వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి దీంతో పాటు హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నాము అని ఒక టీ స్పూన్ అంతా మనం ఇక్కడ కొరియాండర్ పౌడర్ యాడ్ చేస్తున్నామండి ఇవి అన్నీ వేసిన తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వేసిన వెజిటబుల్కు సరిపడా ఉప్పు వేస్తున్నామండి ఇవి అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టాలి మనం వేసిన పెరుగు మసాలా ఇవి అన్నీ వెజిటబుల్స్కి పట్టినట్టు ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ బియ్యం కూడా నేను ఒకటిన్నర కప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళేసి ఇవి ఇరవై నిమిషం పాటు నానడానికి వదిలేస్తామండి ఇరవై నిమిషం తర్వాత మనం ఈ పులావు అన్నది చేయబోతున్నాం నేనైతే కుక్కర్లోనే చేసుకున్నానండి కుక్కర్ని వేడి చేసుకోండి దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత దీంట్లో మనం ఆనియన్ పుదీనా అలానే పచ్చిమిర్చి ఇవి అన్నిటినీ వేసి బాగా వేపుకోవాలండి కావాలంటే ఈ స్టేజ్లో ఆయిల్ నెయ్యి రెండు కలిపి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వస్తున్నంత క్వాంటిటీ మీరు తీసుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడి అయింది మనం తీసి పెట్టుకున్న పుదీనా ఆకులు పచ్చిమిర్చి అలానే ఆనియన్ ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన ఆనియన్ గ్రీన్ చిల్లీ అలానే పుదీనా ఇవి అన్నీ ఇలా మనకు ట్రాన్స్పరెంట్ వస్తున్నంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని కూడా ఈ ఆనియన్తో సాగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి మ్యారినేట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ని వేసి ఒక టూ సెకండ్స్ పాటు మీరు బాగా ఫ్రై చేసిన తర్వాత అండి మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసండి ఈలోపు మనం ఈ పులావుకు ఫ్రెష్గా మసాలా అనేది రెడీ చేసుకుంటామండి ఆ మసాలా చాలా చాలా సింపుల్ రండి ఈ మసాలా చేయడానికి మనకి ఏమేమి కావాలనేది చూసేస్తాం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే ఇక్కడ మసాలా తీసి పెట్టుకున్నానండి ఒక బే లీఫ్ తీసుకున్న ఒక స్టార్ అనీసు రెండు ఏలకులు జాబిత్రి కొద్దిగా అలానే క్రాంబు వచ్చి ఒక ఫైవ్ పీసెస్ అండి దాల్చిన చెక్క ఒక మీడియం సైజు రెండు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పావు టీ స్పూన్ అంత సోంబు ఇవే అండి మనం తీసుకున్న మసాలాలు ఇప్పుడు ఇవి అన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసి వీలైనంత వరకు మెత్తగా పొడి చేసి తీసుకోవాలండి చూడండి మనకు ఈ పొడి కూడా సూపర్గా రెడీ అయిపోయింది మన మసాలాసు ఎలా రెడీ అయింది అనేది చూస్తామండి మనం పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసామండి ఇప్పుడు మూత తీసి చూసామంటే మనకు వెజిటబుల్స్ అనేది బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా వచ్చింది పెరుగు కలిపినాం కాబట్టి కొద్దిగా వాటర్ కూడా అయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పులావుకు సరిపడా ఉప్పు అనేది వేస్తున్నామండి ఉప్పు వేసిన తర్వాత మనం పొడి చేసి పెట్టిన ఈ ఫ్రెష్ మసాలా నుంచి హాఫ్ టీ స్పూన్ సపరేట్ పెట్టేసి మిగతా అన్నిటినీ వెజిటబుల్స్లో వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నప్పుడే మనకు భలే వాసన వస్తుందండి ఇలా కలిపిన తర్వాత మనం తీసుకున్న బియ్యం కొలతానికి సరిపడే ఇక్కడ నీళ్ళు వేయాలండి ఒకటి నర కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను మూడు కప్పు అంతా నీళ్ళు వేస్తున్నానండి మీరు కావాలంటే ఇది బాస్మతి రైస్తో కూడా చేయొచ్చండి నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ వాడుతున్నాను ఒకటి నర కప్పు బియ్యం తీసుకున్నా మూడు కప్పు నేను నీళ్ళు వేస్తున్నానండి నీళ్ళేసి ఒక్కసారి కలిపేసి ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి మీకు ఉప్పు సరిపోయిందంటే సూపర్ అండి ఇప్పుడు మనం వేసిన నీళ్ళు అనేది బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం బియ్యంని యాడ్ చేయాలంటే అప్పుడే మనకు పులావ్ అనేది పొడి పొడి బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కలిపేయండి కలిపేసి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి బియ్యం వేసిన తర్వాత కూడా మనకు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి తర్వాతనే మనము మూత పెట్టేసి దీన్ని కుక్ చేయబోతున్నాం ఒక టూ మినిట్స్ పాటు మనం హై ఫ్లేమ్లో వదిలేమంటే మనకు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పొయ్యిని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి విజిల్ పెట్టేయండి విసిల్ పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు విజిల్ వదిలి మీరు తీసుకున్నారంటే మనకు పులావ్ విసులు తర్వాత మనం ఓపెన్ చేసి చూసామంటే మనకు సూపర్గా వెజ్ పులావ్ రెడీ అయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా హాఫ్ టీ స్పూన్ వదిలేం కదండి ఆ మసాలాని వేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది వేసుకోండి ఇవి రెండింటిని వేసి ఒక్కసారి మిక్స్ ఇచ్చారంటే మనకు సూపర్గా ఫ్లేవర్ఫుల్గా వెజ్ పులావ్ అనేది మనకు ఇంట్లోనే రెడీ అయిపోయిందండి మనం అప్పటికప్పుడు మసాలా అనేది ఫ్రెష్గా రెడీ చేసి చేస్తున్నాం కాబట్టి ఈ పులావ్ అనేది మనం ఎప్పుడు చేస్తున్నా పులావ్ కింద చాలా డిఫరెంట్గా ఉంటుందండి సేమ్ మెథడ్లో మనము కొబ్బరి పాలతో కూడా పులావ్ చేయొచ్చు అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మీకు అంతే అండి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులావ్ని సర్వింగ్ ప్లేట్కు మార్చుకోవడమే చాలా సింపుల్గా సేమ్ టైంలో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ పులావ్ అన్నది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడాల్సిన ఒక వెజ్ పులావ్ రెసిపీ అండి సేమ్ కొలతలతో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి ఇంట్లో అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి మీకు ఈ వెజ్ పులావ్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మనం కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి